हेलो गाइस अंदर ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను ఏమేం పనులు చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ కి 20 కామెంట్స్ కన్నా ఎక్కువే వచ్చని తెలుగులోనే చెప్పండి అని సో నేను తప్పకుండా ట్రై చేస్తానండి తెలుగులోనే మాట్లాడడానికి ఎందుకంటే మంది తెలుగు ఛానలే కదా కావాలనుకుంటే మనం తర్వాత ఇంగ్లీష్ ఛానల్ కూడా పెట్టుకుందాం निद्र लेचिन वेंटने हाफ किलो सज्जलु नानपेट्टानु ईवनिंग टाइम लो सज्ज बूरिल चेद्दामनी इंका ई रोज ब्रेकफास्ट की इडली पिंडी कोंचम दोस पिंडी कोंचम उंदी सो ई रेंडिटिनी कलिपी ऊतप्पम चेयालनुकुंटुन्नानु इंका पिंडिलो सन्नगा तरिगिन उल्लिपायलु कोंचम कोत्तिमीर इंका मी दग्गर उंटे करिवेपाकुनु कूडा वेसुकोंडि इंका 2 टेबल स्पून्स पच्चि कोब्बरि वन टेबल स्पून पसुपु నేను ఆల్్రెడీ పిండిలో ఉప్పు కలిపే ఉంది అందుకని ఇప్పుడు నేను ఉప్పు వేయటం లేదు ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపాలి ఇంకా తవా బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా ఊతప్పం వేయటమే ఇప్పుడు ఊతప్పం బాగా కాలడానికి కొంచెం ఆయిల్ వేయాలి ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఈ రోజైతే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకని నేను బ్రేక్ఫాస్ట్ ని చాలా సింపుల్ గా చేశాను ఇంకా ఈ ఊతప్పం అయితే నాకు ఒక ఊతప్పం సరిపోతుంది ఇంకా మా పాప దోశలు వేసిందంట మీరు కూడా చూడండి ఒకసారి కాలి తినన్న దూరం కుక్క ఇందా క్లిప్ చే వెరీ గుడ్ नेक्स्ट वन क्लिप चेक वेरी गुड स्प्रिंकल जी ऑयल दूर पैन की दूर जस्ट पैन स्प्रिंकल क्लिप चेया इप्पुडु अन्नीटिनी दानी तोने अरे नीक घी दोस इष्ट कदरा घी वेस पैन खाली दिन दूर खाली आ प्लेट एवरदरा सर पैन की दूर खाली टायरन पैन పిల్లల కి ఫుడ్ పట్ల ఇంట్రెస్ట్ రావాలంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళకి ఇష్టమైన షేప్స్ లో చేసి పెడితే కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారు ఇంకా ఈ రోజు నేను ఊతప్పం కాంబినేషన్ గా మామిడికాయ పచ్చడి నెయ్యి ఇచ్చాను ఇంకా ఈవినింగ్ టైం లో నేను కొంచెం ఫ్రీ అయ్యాను ఈ టైం లో ఉదయం నానపెట్టిన సజ్జల్ని సజ్జ బూరెలు చేద్దాం అనుకుంటున్నాను దాని కోసం సజ్జల్ని 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద తర్వాత అవన్నీ మిక్సీ జార్ లోకి తీసుకొని పిండి వేయాలి
ఇంకా ఈ మిక్సీ పట్టిన పిండిని కొంతమంది జల్లీల్లోకి తీసుకొని జల్లిస్తారు. నేనైతే అదేమి చేయను, ఎందుకంటే నాది హై వోల్టేజ్ మిక్సర్ కాబట్టి పూర్తిగా పిండంతా నలిగిపోతుంది. ఇంకా బొరెలు చేయడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో పచ్చి కొబ్బరి నువ్వులు వేయించుకుంటున్నాను. కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు, నేనైతే ఎక్కువ పచ్చి కొబ్బరినే వాడతాను. ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సజ్జ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు నేను బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. 1/2 కేజీ సజ్జలకి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే 1/2 కిలోకి 1/2 కిలో కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లంని పాకం పట్టించాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని దానిలో వడపోయాలి. ఇలా పోయటం వలన నలకలు ఏమన్నా ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పిండి వేడిగా ఉండిద్ది కాబట్టి మనం స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా బాగా కలపాలి. ఇప్పుడు సజ్జ పిండిని చిన్న బాల్ సైజ్ అంత తీసుకొని రౌండ్గా చుట్టి మనం బూరెలాగా ఒత్తుకోవాలి ఒక పేపర్ మీద. సజ్జ పిండిని ఒత్తేటప్పుడు చివరిన క్రాక్స్ లేకుండా దగ్గరికి జరుపుకుంటా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు బూరెని ఫ్రై చేయాలి. అదే ఆయిల్ వేడిగా ఉన్నట్లయితే వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు కుక్ అవ్వదు. అందుకని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే బూరెని ఫ్రై చేయాలి. మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నట్లయితే బూరె ఇలా పొంగుతుంది. సో ఫైనల్లీ సజ్జ బూరెలు అయితే రెడీ అయినాయి. ఇంకా బూరెలు చేయటం అయిపోయిన తర్వాత నేను టీ కూడా పెట్టాను లెమన్ గ్రాస్తో. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.